కంచర్పాలెం ఊర్వశి జంక్షన్లోని దుర్గా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఉచిత గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలకు విశేష స్పందన లభిస్తోంది. హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ శివనాగేంద్ర రెడ్డి గ్రహణ మొర్రి ఉన్నవారికి చేస్తున్న సేవలకు స్పందించి తాన 40 మందికి అయ్యే ఖర్చును స్పాన్సర్ చేస్తుందని అన్నారు. తాజాగా మరో 60 మందికి స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిందని డాక్టర్ శివనాగేంద్ర రెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో కూడా 15 గ్రహణం మొర్రి చికిత్సలు చేస్తున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేనరికపు వివాహాలు అడ్డుపోగ వంటి కారణంగా ఈ గ్రహణం మొర్రి వస్తుందని, వీటిని రూపుమాపేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 40 సర్జరీస్ వరకు స్పాన్సర్ చేశారు. ఈ ఇయర్ ఇంకా కొంచెం పెంచుతామని చెప్పి చెప్పారు. ప్లస్ తానా వాళ్ళు మాతో పాటు కలిపి చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా తానాలో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ విషయం పైన వెళ్ళేసి వచ్చామండి. భవిష్యత్తులో ఇంకా కూడా కేసెస్ ఎక్కువ చేయబోతున్నామండి. అలాగే మనకి ఈ నెలాఖరులోపు ఎన్ఆర్ఐ మెడికల్ అనిట్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదండి, ఆ అనిట్స్ మెడికల్ కాలేజ్లో ఒక 15 కేసులకి వాళ్ళు మళ్ళీ స్పాన్సర్ చేస్తున్నారు. సో దానికి కూడా మేము అక్కడ కూడా వెళ్ళి సర్జరీస్ చేయబోతున్నాం. సో అదేనండి, ఇది ఇటువంటి రుగ్మతలు ఉన్న వాళ్ళకి దాతలు సహాయం చేసినా సరే, లేకపోతే కనీసం వాళ్ళని మా దగ్గరికి రెఫర్ చేస్తే మేము ఖచ్చితంగా కంప్లీట్గా పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగానే చేసి పంపిస్తాం. డబ్బున్న వాళ్ళు కూడా ఎవరినో వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు సహాయంతో ఉచిత భోజనం కూడా పెట్టిస్తున్నాం అండి ఈ పేషెంట్స్ అందరికీ కూడా. ఆల్రెడీ ఇప్పుడు ఆ పేషెంట్స్ ఉన్నారు వార్డులో 5-6 మంది. ఇది మేనరికపు వివాహాలేనండి, అసలు సొంత ఫ్యామిలీస్లో పెళ్లి చేసేసుకోవడం. ప్లస్ ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఇంతకుముందు పూర్వీకులకు ఎవరికన్నా ఉంటే ఆ ఫ్యామిలీ నుంచి కూడా మళ్ళీ వీళ్ళకి